శుక్రవారం నాడు శుక్రుడితో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు ఆనందం శ్రేయస్సు పెరగడమే కాకుండా సంపద ప్రేమ లాంటివి పెరుగుతాయి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ పరిహారాలు పాటిస్తే మంచి ఫలితం కలుగుతుంది మరి ఆ పరిహారాలేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అంతేకాకుండా ఈరోజు ప్రేమ సౌందర్య దేవుడిగా పరిగణించే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు వీరిద్దరినీ శుక్రవారం నాడు ఆరాధించడం వల్ల మీకు ఆనందం శ్రేయస్సు పెరగడమే కాకుండా సంపద ప్రేమ లాంటివి కూడా పెరుగుతాయి వీటితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది శుక్రవారం సాయంత్రం వివాహితులందరూ లక్ష్మీదేవిని విధి విధానాలతో ఆరాధించాలి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలు పాటిస్తే చాలా మంచిది ఫలితంగా సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పివేసి నిద్రపోతారు అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపద తీసుకొస్తుందని విశ్వసిస్తారు ఆవును పూజించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతారు ఇలా కాకుండా శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందు నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ప్రతికూలతలు దూరం కావాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతనిచ్చి ఆమెకు ఐదు దీపాలను వెలిగించాలి దీన్నే పంచముఖ దీపం అంటారు ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు కూడా పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాలన్నీ తప్పకుండా పాటించాలి బాగా సంపాదించిన తర్వాత కూడా మీరు ఆర్థిక కొరత ఏర్పడుతుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగులో కాగితంలో ఉంచుకుని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు దీంతో పాటు రాగి నాణ్యం తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించండి అనంతరం వీటిని మీ పర్సులో ఉంచుకోండి ఇల్లాలని ఇంటికి మహాలక్ష్మిగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బహుమతి తీసుకురండి లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకొచ్చి మీ భార్యకు ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి